అమ్మవారు ప్రశ్నిస్తోంది. గురువర్య, ఏమిటి ఇంత భయంకరమైన పరిస్థితి? ఒక వ్యక్తి అభివృద్ధి చెందాడు అంటే ఆ వ్యక్తి వల్ల కొన్ని వందల వేల కుటుంబాలు బ్రతకడం జరుగుతుంది. అటువంటి వ్యక్తిని నాశనం చేస్తే ఏమి వస్తుంది గురువర్య? కలిప్రభావం తల్లి, కలియుగంలో ఎవరైనా అభివృద్ధి చెందుతున్నారంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. వాడి యొక్క అభివృద్ధిని ఏ విధంగా కుంటుపరచాలా అని చెప్పేసి అని ఆలోచిస్తారు. ఆ యొక్క వ్యక్తి యొక్క అభివృద్ధిని సంపూర్ణంగా నాశనం చేసే సంతోషిస్తారు. అందుచేత అభివృద్ధిని కాంక్షించేటువంటి వారంతా కూడా తప్పకుండా ఉగ్రకృత్య ప్రత్యంగిర అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సాధించడం ప్రారంభించాలి. ఉగ్రకృత్య ప్రత్యంగిర అమ్మవారి యొక్క మహామంత్రాన్ని గురుముఖతః ఉపదేశం పొంది ప్రతినిత్యముఖుడు ఈ యొక్క మహామంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ కనుక ఉన్నట్లయితే ఎంతటి భయంకరమైనటువంటి మంత్రయంత్ర తంత్ర దుష్ట శాబర ప్రయోగాలైనప్పటికీ కూడా ఆ మహాదేవి మింగివేసి మనల్ని రక్షించుకుంటుంది. అందుచేత అభివృద్ధి చెందేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఉగ్రకృత్య ప్రత్యంగిర అమ్మవారి యొక్క ఆశీర్వచనాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. ఉగ్రకృత్య ప్రత్యంగిర హోమాన్ని అవకాశం ఉన్నప్పుడల్లా ప్రతి అమావాస్యకు కూడా నిర్వహించేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ ప్రకారంగా కనుక ఎవరైతే నిర్వహిస్తూ ఉంటారో అఖండమైనటువంటి రీతిలో అభివృద్ధి చెందడం అనేటువంటిది జరుగుతుంది. ఒక వ్యక్తి వృద్ధవుతున్నాడు అంటే శత్రు వృద్ధి స్తంభన ప్రయోగం వంటి అనేకమైన ప్రయోగాలు చేసి ఆ వ్యక్తిని సర్వనాశనం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అటువంటి శత్రు వృద్ధిని స్తంభన ప్రయోగాలను మృంగివేసేటువంటి ఏకైక మూర్తి ఈ యొక్క ఉగ్రకృత్య ప్రత్యంగిర. ఈ మహాదేవి యొక్క అనుగ్రహం అభివృద్ధి చెందేటువంటి వారందరికీ కూడా కావాలి అని చెప్పేసి అని భాస్కరాచార్యుల వారు చక్కగా వివరించాడు. అమ్మవారు ప్రశ్నిస్తోంది, గురువర్య, ప్రత్యంగిరాదేవి ఉగ్రమూర్తిగా ఉన్నది కదా, ఆ మహాదేవి సింహముఖంతో ఉండడం చేత ఉగ్రమూర్తిగా దర్శనమిస్తోందని మీరు అంటున్నారు. అమ్మవారు తీవ్రమైన దేవతామూర్తిగా మరి ధ్యాన శ్లోకాన్ని బట్టి మనకు అర్థమవుతోంది. అందుచేత అమ్మవారి యొక్క ఉపాసన ఎంతవరకు నిర్వహించవచ్చు, ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని సాధించడం అనేటువంటిది సామాన్య మానవుడికి సాధ్యమని అంటారా అని ప్రశ్నించింది. అప్పుడు భాస్కరాచార్యుల వారు చెప్తున్నాడు, తల్లి, ప్రత్యంగిరాదేవి ఉగ్రమూర్తిగా మనకు దర్శనమిస్తున్నప్పటికీ కూడా ఉగ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క భయంకరమైన భీకరమైనటువంటి స్వరూపం శత్రువులకు కోసం మాత్రమే. ఆ తల్లి శత్రు భయంకరి, శత్రువులకు భయభ్రాంతుల్ని కలగజేసేటువంటి రీతిలో ఉంటుంది. అదేవిధంగా భక్తుల పాలిట కల్పవల్లి భక్తులను చల్లగా కాచి రక్షించుకుంటూ ఉంటుంది. అందుచేత భక్తులమైనటువంటి మనందరం కూడా నిస్సంకోచంగా ప్రత్యంగిరాదేవిని త్రికరణ శుద్ధిగా ఆశ్రయించి ఆరాధించి సత్ఫలితాలను సిద్ధింపచేసుకోవచ్చు. అందుచేత నిరభ్యంతరంగా ఈ యొక్క ప్రత్యంగిరాదేవి యొక్క ఉపాసన, ప్రత్యంగిరా మంత్రసాధన, ప్రత్యంగిరా హోమాదులు విశేషంగా మనం నిర్వహించుకోవచ్చు. ప్రత్యంగిరాదేవిని పూజామందిరంలో నిలిపి ఎవరైతే ఆరాధన చేస్తారో ఆ యొక్క కుటుంబాన్ని, వంశాన్ని, కీర్తిని, ప్రతిష్టని, సంతానాన్ని సంపూర్ణంగా రక్షించుకుంటుంది ప్రత్యంగిరాదేవి. కేవలము లలితామహా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అంగరక్షకురాలుగానే కాకుండా తనని ఆశ్రయించినటువంటి జనుల రక్షణ భారాన్ని కూడా ఈ యొక్క ప్రత్యంగిరాదేవి వహిస్తుంది. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా దృష్టిలో ఉంచుకోవలసింది ఏమిటి అంటే సంపూర్ణంగా మనం రక్షింపబడాలి అన్నట్లయితే ప్రత్యంగిరాదేవిని త్రికరణ శుద్ధిగా ఆశ్రయించి ఆరాధించవలసింది. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రత్యంగిరాదేవిని ఆశ్రయించి ఆరాధించి తరించండి.
మరిన్ని విషయాలు విశేషాలు తదుపరి కార్యక్రమంలో తెలుసుకుందాం. శ్రీమాతా కృపా కటాక్ష సిద్ధిరస్తు.